రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకతో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీజేపీ నేతలు జనసేన పీఎస్సీ చైర్మన్ నాగన్న మనోహర్ మీడియా సమావేశం వైసీపీపై ఫైర్ ఈ నెల 19న రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ ట్రైన్ ప్రారంభించనున్నారు. దీంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ ఎంఎంటీఎస్ కానివ్వండి, లేదా డంప్లింగ్ విషయంలో కానివ్వండి, గేజ్ మార్పిడిల విషయంలో కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు మంగళవారం కామారెడ్డి జిల్లాలోని విత్తనాలు ఉత్పత్తి క్షేత్రాలైన బొప్పస్పల్లి మాల్తుమ్మెదలో ఆయిల్ ఫార్ములా ఏర్పాటు కోసం భూములను పరిశీలించారు. ఆయిల్ ఫామ్ సాగులో తెలంగాణ నంబర్ వన్. పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంతరావు, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ హనుమంతరావు మంగళవారం కామారెడ్డి జిల్లాలోని విత్తనాల ఉత్పత్తి క్షేత్రాలైన బొప్పస్పల్లి మాల్తుమ్మెదలలో ఆయిల్ ఫామ్ల ఏర్పాటు కోసం భూములను పరిశీలించారు. తెలంగాణలో ఈ సంవత్సరం 120,000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట సాగు అవుతుందని, మరో 70,000 ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ పంట సాగు కోసం రైతులు మొగ్గు చూపాలని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర డైరెక్టర్ హనుమంతరావు కోరారు. పంట సాగు చేసే రైతుకు తోడ్పాటుగా 20 రూపాయలు చెల్లిస్తే మొక్కలు సరఫరా చేస్తుందని, చేసిన పరిశ్రమ ద్వారా కొనుగోలు జరుగుతుందని, ఈ పంట సాగులో రైతుకు నెలకు 1 ఎకరానికి 15,000 రూపాయలు లాభం వస్తుందని, జిల్లాలో 1 ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ పంటను సాగు చేస్తే దాన్ని చూసి రైతులు పంట సాగు మొగ్గు చూపేలా, జిల్లాలో 1 విత్తన క్షేత్రంలో పెద్ద ఎత్తున ఈ పంట సాగు ఎందుకు ఆయన భూములను పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఆయా శాఖల అధికారులు శ్రీనివాసరావు, విజయ్ భాస్కర్, భాగ్యలక్ష్మి, సాయన్న, ఆయా గౌడ్, డివిజన్, మండల స్థాయి ఆయా శాఖల అధికారులు ఆయన వెంట ఉన్నారు. రైతుల పాలిటీ ఒక వరం నిజానికి, మన తక్కువ ఖర్చుతోటి తక్కువ లేబర్ తోటి, తర్వాత ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తుంది. ఎకరానికి 57 మొక్కలకి 195 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుంది. 20 రూపాయలు మాత్రమే రైతు కట్టుకుంటే ఆ మొక్కల్ని ఇంపోర్టెడ్ ఇవంతా కూడా ఇంపోర్టెడ్ ఏవైతే సీడ్లింగ్స్ ఉన్నాయో దాని ద్వారా మంచి ఈల్డ్ వచ్చేటటువంటి వాటిని మనం రైతులకు ఇస్తాము. రైతుల ద్వారా అదే కాకుండా అంతర్ పంట కూడా 4,200 రూపాయలు 4 సంవత్సరాల పాటు అంతర్ పంట ఇస్తారు. ఎందుకంటే ఆయిల్ ఫామ్ అనేది 4వ సంవత్సరం నుంచే మనకి దిగుబడి వస్తుంది. సో ఇది ఎంత లేదన్నా సరే మనకి నెలకు 15,000 రూపాయలు బ్యాంకులో వేసినట్టే ఆ రైతుకు ఉంటుంది. నెలకి 15,000 రూపాయలు వారికి లాభం వచ్చేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా బైబ్యాక్ పాలసీ, ఎవరు కొంటారో కొనరో అనడానికి లేదు. ఆ కంపెనీ అతనే మొక్కలు ఇచ్చిన అతనే తీసుకెళ్తాడు. సో ఆ రైతుకు కూడా ఆ గ్యారంటీ అనేది ఉంది. సో ఎక్కడికో తీసుకుపోయి అమ్మాలా, దీన్ని ఏం చేయాలా అనే పరిస్థితి లేదు. కాకపోతే మన ఏరియా లాంటి ప్యాడీ ఎక్కువ ఉన్నటువంటి బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఇక్కడికి ఆయిల్ పామ్ని మనం బాగా ప్రమోట్ చేయాలంటే రైతు దాన్ని చాలామంది వేస్తే వాళ్ళని చూసి ఇంకొకళ్ళు వేసే అవకాశం ఉంటుంది. ఒక 3 సంవత్సరాలు మాత్రం ఆపుకోవాలి రైతు. 4వ సంవత్సరం నుంచే దీనికి దిగుబడి లాభం అనేది రావడం జరుగుతుంది. సో ఇది మంచి ఎక్స్పోర్ట్ క్వాలిటీ. చాలా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా అన్ని చోట్ల కూడా దీన్ని కాస్మెటిక్స్ వాడతారు, తర్వాత రకరకాల పరిశ్రమల్లో వాడతారు. మనం అనుకుంటాం ఏదో తినే
ఆయిల్ పామ్ ఇది వంటల్లో వాడేది అనేది కాదు, ఇది కాస్మెటిక్స్ లో చాలా విలువైనటువంటి పంట ఇది. కాబట్టి దీని అందరు కూడా రైతులు చేసుకున్నట్లయితే ఈ డ్రిప్ సౌకర్యం కూడా ఈ ఒక్క పంటకి 12.5 ఎకరాల వరకు ఫ్రీ, 12.5 ఎకరాల వరకు వాళ్ళకి ఫ్రీగా డ్రిప్ వేసి వెళ్తారు. సో విత్ ఇన్ నో టైం వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి 10 రోజుల్లో వాళ్ళు డ్రిప్ అనేది యాజమాన్యం ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ కంపెనీ వాళ్ళు వచ్చి డ్రిప్ వేసుకుంటారు. డ్రిప్ ఫ్రీ, మొక్కలు కూడా 20 రూపాయలు కడితే వస్తాయి. బయట చాలా విలువైనటువంటి మొక్కలు ఇవి. అంతేకాకుండా అంతర్ పంటకు కూడా ఈ 3 సంవత్సరాలు కూడా ఆయన అంతర్ పంట వేసుకోవచ్చు. ఆ మొక్కల మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది, 57 మొక్కల ఎకరానికి కాబట్టి 9x9 దాని ప్రకారంగా డైమెన్షన్స్ ప్రకారంగా మధ్యలో అంతర పంట వేసుకోవచ్చు. దీని పట్ల మీకు ఖమ్మం, కొత్తగూడెం, అశ్వరావుపేటలో పూర్తి స్థాయిలో అనుభవం ఉంది. పోటా పోటీగా అక్కడ రైతులు దీన్ని వేస్తారు, ఎందుకంటే దాని రుచి వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి, దాని లాభాలు తెలుసుకున్నారు కాబట్టి. సో మన దగ్గర కూడా ఫ్యాక్టరీ వస్తుంది, ఫ్యాక్టరీలో ఇక్కడే ఈ ఏరియా ప్రాంతంలోనే ఫ్యాక్టరీకి వాళ్ళు తరలించి దీనికి 4వ సంవత్సరం నుంచి ఇదంతా ప్రాసెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ రైతాంగం కూడా మీరు ఆయిల్ పామ్ వైపు తరలాలని, అదే కాకుండా కొంత ఈ ప్రాంతంలో కూడా గవర్నమెంట్ 52 అంటే రికార్డ్, ఇది రికార్డ్ స్థాయిలో ఇంత ఇంత జరిగింది ఎప్పుడూ లేదు. మార్చి వరకు 70,000 ఎకరాలు, ఇంకొక 70,000 ఎకరాలు టార్గెట్ అదనంగా 120,000 ఎకరాలు అనుకున్నాము. ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 ఉంది, దేశంలో నెంబర్ 1 ఈ ఒక్క సంవత్సరంలో వేసిన దాంట్లో నెంబర్ 1 22-23 మన నెంబర్ 1 అంటే ఏపీ తర్వాత మనం ఉన్నాం. ఏపీఎం గత ఎన్నో సంవత్సరాల నుంచి వేస్తున్నారు కాబట్టి 4 లక్షల చిల్లర ఉన్నారు, నెక్స్ట్ మనమే ఉన్నాం. మొత్తం మీరు బొప్పాసుపల్లి లోపల ఫెసిలిటీ ఉంది, వాటర్ బొప్పాసుపల్లిలో మనకి సీడ్ ఫామ్ ఉంది, ఇక్కడ కూడా సీడ్ ఫామ్ ఉంది. రెండు కూడా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి ఈ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వ భూముల్లో కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి భూములలో కాకపోతే నీటి సౌకర్యం ఉండాలి. దీనికి ఒక్కటే ఏంటంటే నీటి సౌకర్యం ఫుల్ ఉండాలి. మన జిల్లాలో చాలా ప్రాంతం 70% మనకి నీటి సౌకర్యం ఉంది. 100 నుంచి 150 అడుగుల్లోనే మనకి గ్రౌండ్ వాటర్ ఉంది, చాలా వరకు ప్రాజెక్ట్ ఉంది, ఇదంతా ఉంది. కాబట్టి రైతులు సనాతన సాంప్రదాయంగా వస్తున్నటువంటి వరిని వీడి మీరు ఇక్కడ ఆయిల్ పామ్ వైపు వచ్చినట్లయితే డెఫినెట్గా మీకు లాభాల పంట రానున్నది. సో దాని వైపు మీరు అందరూ కూడా ఉండాలని. అదేకాకుండా ఇక్కడ డెమో ప్లాట్ల కోసం ప్రభుత్వ భూముల్లో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉంది, 300 ఎకరాలు 400 ఎకరాలు ఉంది. ఇక్కడ కూడా వేసినట్లయితే అది ఒక మంచి మెసేజ్ పోతుంది. మా ఎవరైనా వచ్చి చూడొచ్చు, మన వాళ్ళు ఎందుకు పోయి అశ్వరావుపేట, కొత్తగూడెం, భద్రాద్రి, కొత్తగూడెం ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే చూసి ఇక్కడే నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో వేద్దామని చూడటం జరిగింది. సరే ఇక్కడ చూస్తే ఇక్కడ నీటి సౌకర్యం అంతా లేదు, బొప్పాసుపల్లిలో నీటి సౌకర్యం ఉంది. ఈ రెండు కూడా ప్రభుత్వానికి నిర్ణయం నివేదిక అందించి తదుపరి నిర్ణయం తీసుకోవడానికి రాష్ట్రం నుంచి ఉద్యానవన శాఖ అధికారికి ఇక్కడికి రావడం జరిగింది. మాతో పాటు కలెక్టర్ గారు అక్కడ జాయిన్ అయ్యారు. ఇక్కడ మాతో పాటు అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్ నావెంటే ఉదయించి ఉన్నారు. అందరు అధికారులు, డిహెచ్ఎన్ఎస్ఓ, ఆర్డీఓస్ అందరూ మేము అందరం కలిసి క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరిగింది. రేపు ఎల్లుండిలో ఈ నివేదికలు తెప్పించుకుని ప్రభుత్వానికి అందించి తదుపరి నిర్ణయం తీసుకోవడం. తెలంగాణలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని శిల్పారామంలో తెలంగాణ యువజన సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి యువజన ఉత్సవాల్లో పాల్గొన్నారు. దిశానిర్దేశించినటువంటి మార్గదర్శకులు వివేకానంద గారు జయంతి సందర్భంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా యువకులలో ఒక చదువు ఒకటే కాదు, అద్భుతమైన నైపుణ్యం ఉంటుంది, తెలివితేటలు ఉంది. ఒక్కొక్కరు ఒక స్కిల్ ఒకరు ఒక స్పోర్ట్స్ లో ఒక మంచి గేమ్ ఆడుతుంటారు, ఒకరు డ్యాన్స్ చేస్తుంటారు, ఫోక్ డ్యాన్స్, ఒకరు పాటలు పాడుతుంటారు, ఒకరు రచన చేస్తారు. యువతలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనేక రకాల అంశాలను వెలుగుదీసి వాళ్ళలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రదర్శనను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తీసుకొచ్చి యువతకు ఒక మంచి పేరును ఉండాలనే ఉద్దేశం. మనం చూస్తా ఉన్నాం చాలా దేశాల్లో ఇలాంటి సంస్కృతి ఉండదు. వాళ్ళు ఒకటి అంత పబ్ కల్చర్ లేకుంటారు, అంత డిస్కో డ్యాన్సులు లేకపోతే అర్థపడలేని పాటలు ఉంటాయి. కానీ మన దేశంలో సంగీతము, భరతనాట్యము, పేరు నృత్యము, రకరకాల నృత్య ప్రదర్శనతో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలు కూడా ఎన్నో కళలు అంటారు. వెంకట రోజులలో తోలుగొప్పలాట, భోగమాట, మొగటి విషయాలు, బుర్రకథలు, అట్లా ఏ పాట చూసినా కూడా ఆ ప్రాంతం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, గతంలో చరిత్ర, లిపి లేనప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా కొన్ని 1000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆధునిక చరిత్రను గ్రామీణ ప్రాంతానికి వెళ్తే పాటల రూపంలో ఉంటుంది. పాపన సంబాయి పాపనని కావచ్చు, ఇంకా అనేక రకాల మహారాజుల యొక్క చరిత్ర లేకపోయినా కూడా వాళ్ళ పాటల చరిత్ర తీసుకొని అధ్యయనం చేసి పుస్తకాలు తయారు చేసినటువంటి సంస్కృతి భారతదేశంలో. కానీ
రకరకాల విభిన్న రకాల సంస్కృతులు సాంప్రదాయాలు మంచి కళలు ఒక అద్భుతమైనటువంటి ఒక పద్ధతిలో ఉన్నటువంటి భారతదేశ సంస్కృతి తెలంగాణ అనేది ఇంకా అభిన్నంగా ఉంటుంది తెలంగాణ పండుగలు కానీ తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను హరీష్ రావు ప్రారంభించారు. అసలు గజ్వేల్లోనే మార్కెట్ సరిగా లేకుండే కానీ ఇలా కేసీఆర్ గారి డైవర్ల మన అదృష్టం మన దగ్గర కేసీఆర్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది ఈ తూప్రాన్ ప్రజల గజ్వేల్ ప్రజల అదృష్టం అని చెప్పుకోవాలి. ఆయన ఇక్కడ అడుగు పెట్టిండు మన తూప్రాన్ గజ్వేల్ రూపురేఖలు మారిపోయినాయి. ఇవాళ తూప్రాన్ లో 5 కోట్ల రూపాయలతో గ్రెయిన్ మార్కెట్ ఏర్పడింది. 11 కోట్ల రూపాయలతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టుకున్నాం. 2 కోట్ల రూపాయలతో వే సైడ్ మార్కెట్ రోడ్డు మీద పాపం దుమ్ముల ధూళిల వానకు ఎండకు చలికి అత్తాజల్లెలు కూరగాయలు అమ్ముకుంటుంటే చూసి ముఖ్యమంత్రి గారే పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంది ఒక మంచి మార్కెట్ కట్టమంటే 2 కోట్ల రూపాయలతో వే సైడ్ మార్కెట్ కట్టుకున్నాం. ఏమా హేమీలు ఇక్కడ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నా కనీసం ఒక మార్కెట్ కూడా లేకుండే పండిన పంట అమ్ముకోవడానికి ఈ ప్రాంత రైతులకు ఒక మార్కెట్ యార్డ్ లేని పరిస్థితి ఉండే కానీ అలా కేసీఆర్ గారి దయతోని మన తూప్రాన్ లో 3 మార్కెట్లు 5 కోట్ల రూపాయలతో గ్రెయిన్ మార్కెట్ 11 కోట్ల రూపాయలతో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ 2 కోట్ల రూపాయలతో వే సైడ్ మార్కెట్ ఏర్పడ్డదంటే ఇవాళ ఇది ముఖ్యమంత్రి గారి చెరవ. మనం కూడా యాడ్ చేసుకోవాలి ముఖ్యమంత్రి గారిని యాడ్ చేసుకోవాలి. ఇవాళ మా అక్కా చెల్లెలు కూడా గుర్తు చేసుకోవాలమ్మా. ఇప్పుడే ప్రతాప్ రెడ్డి గారు చెప్పింది ఎప్పుడో 2008 13 14 ఏళ్ల కింద ముచ్చట ప్లాట్లు ఇస్తాము ఇస్తాము అని ఊరిచ్చింది తప్ప గత ప్రభుత్వాలు చేయలేకపోయింది. కానీ ఇలా లేఅవుట్ చేసి రోడ్లు చేసి సౌకర్యాలు చేసి ఇలా 13 14 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మన టీఎస్ఐసి లేఅవుట్ లో ఇలా మీకు పట్టాలు ఇవ్వడం కూడా నిజంగా ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇవ్వాలని జరుగుతా. రాజన్న సిరిసిల్ల జిల్లా కుదురుపాకలో తన తాతయ్య జోగినిపల్లి కేశవరావు అమ్మమ్మ లక్ష్మీబాయి జ్ఞాపకార్థం సొంత నిధులతో నిర్మించే పాఠశాల భవనానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఒక మోటార్ కావాలా? ఈ రోజు ఉందా ఆ పరిస్థితి? ఒకనాడు ఎమ్మెల్యేలకు, మేము గతంలో కూడా ఎమ్మెల్యేలు పనిచేసిన వాళ్ళం తెలంగాణ రాకముందు, ఒక ఊరికోవాలంటే భయమైతుండే. ఎండాకాలం వచ్చిందంటే ఊరికోవాలంటే ఎక్కడ బిందెలు మరలేస్తారో, ఎక్కడ కుండలు అడ్డం పెడతారో, ఎంపీటీసీకి భయం ఉంటుండే, సర్పంచ్కి భయం ఉంటుండే, జెడ్పీటీసీకి భయం, ఎమ్మెల్యేకు భయం, పోవాలంటేనే భయం, ఎందుకంటే ఏడ తిడతారో ఏం పాడో అని. ఇవాళ ఉందా ఆ పరిస్థితి? ఏ ఊరికైనా ధీమాగా పోవచ్చు, రొమ్ము విరుచుకొని పోవచ్చు, ఇంటింటికి తాగునీరు బ్రహ్మాండంగా మిషన్ భగీరథ ద్వారా వస్తున్నది. అదేవిధంగా కరెంటు, ఒకప్పుడు బోయిన్పల్లిలో ఇదే కుదురుపాకలు ఎవరైనా చచ్చిపోతే వాళ్లను అంత్యక్రియలకు తీసుకపోతే మనమే ఫోన్ చేసి బతిమిలాడుకుందాం, అయ్యా మాకు దగ్గర వాళ్ళు చచ్చిపోయినరు, ఆ సెస్సోలో ఫోన్ చేసి బతిమిలాడుకునేది ఏఈకి డీఈకి, జర్ర ఒక అర్ధగంట కరెంట్ ఇరాబైనికి దయ, నేను చెప్పేది వాస్తవమా కాదా? అర్ధగంట కరెంట్ ఇరాబై స్నానాలు చేసి రావాలి, బాయి కడుకోవాలందు. ఇవాళ ఉన్నది ఆ పరిస్థితి. మరి గిని పనులు చేస్తే మనకేమో అర్థమైతలేదు. పనులు అయిపోయినాక కరెంట్ ఇప్పుడు ఎట్లుందంటే కథ, ఇదివరకేమో కరెంటు ఉంటే వార్త, ఇప్పుడు కరెంటు పోతే వార్త. ఇదివరకు కరెంటు ఉండకపోతుండే ఎన్నిసార్లు చూడలేదు మనం సబ్స్టేషన్లో ముంగడ ధర్నాలు, కుర్చీలు వలగొట్టుడు, ఆ సెస్సులను అర్రలేసి గొల్లెం పెట్టుడు, మళ్ళీ ఫోటోలు కొట్టుడు ప్రెస్ వాళ్ళు వచ్చి దాన్ని మళ్ళీ తెల్లారి పేపర్లేసుడు, ఎన్నిసార్లు చూడలేదు అది? ఎన్నిసార్లు ఎండిపోయిన వరి చేనులు పట్టుకొని, ఎండిపోయిన మొక్కజొన్న కంకులు పట్టుకొని రోడ్ల మీద కూసోలే? ఇప్పుడు ఉందా పరిస్థితి? మంచిగా ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు, ఏ ఊరికి ఆ ఊరు కొనుగోలు కేంద్రం, ఏ ఊరికి ఆ ఊరు గోదాం, పండించినోడికి పండించినంత పంట ప్రభుత్వమే కొంటది మంచిగా. ఇప్పుడు మనం తెలంగాణ వచ్చినాక ఒక్క మన జిల్లాలోనే 4,000 కోట్ల రూపాయలు పెట్టి వరి ధాన్యం కొనుగోలు చేసినాం, ఇతర ధాన్యాలు కొనుగోలు చేసినాం. చిన్న విషయమా ఇది? దేశంలో 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కన్నా వచ్చింది ఆలోచన? ఒక రైతుకు రూపాయి మళ్ళీ వాపసిచ్చే అవసరం లేకుండా ఆయన జేబులో పెట్టుబడి పెట్టాలే అని చెప్పి ఆలోచించి 66 లక్షల మంది రైతులకు 65,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఒక్క నాయకుని కాగడ వట్టి చూపెట్టిన, కాగడ వట్టి ఎత్తికిన కనబడతాడు ఎక్కడైనా దేశంలో? మాజీ మంత్రి యనమల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. పార్టీలో పెంచుకోవడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద ఉండేటువంటి కాన్ఫిడెన్స్ కూడా రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతూ ఉందనేటువంటి దానికి ఇవి పెద్ద ఉదాహరణ. ఎంచేత తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పటికీ ఒక అట్రాక్టివ్ అయినటువంటి పార్టీగా మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో రీజనల్ పార్టీస్లో తెలుగుదేశం పార్టీ యొక్క ప్రాముఖ్యత అంతా.
దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసినంత వరకు కూడా 40 సంవత్సరాల్లో ఒకటి ఎన్టీ రామారావు గారి కరిష్మా, అదేవిధంగా ఎన్టీ రామారావు గారు ఆ రోజున పెట్టినటువంటి పాలసీ, తిండి బట్ట ఇల్లు, అదేవిధంగా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదం, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క పాత్రే ప్రభుత్వంలో ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పావు ఆయన. ఇవన్నీ కూడా ప్రజల మధ్యన ఒక బ్రహ్మాండమైనటువంటి వెపన్స్గా ఉన్నాయి. అంచేత ప్రజల యొక్క క్షేమాన్ని కోరేటువంటి పర్మనెంట్గా తెలుగుదేశం పార్టీ ఒక అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ప్రజల పక్షాన్న ప్రజల పక్షాన్నే తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇంజేతన కొన్ని పార్టీలు వచ్చాయి, కొద్ది రోజులే ఉండి వెళ్ళిపోయిన పార్టీలు కూడా ఉన్నాయి మనం చూసాం. కొన్ని పార్టీలు ఇంకా మనుగడ సాధించుకుని ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని పార్టీలు అయితే మనం చూస్తున్నాం, ఉదాహరణకి వైసీపీ అయితే వచ్చి ఒకే పార్టీ పెట్టుకున్నారు ఏదో కొన్ని కారణాల వల్ల. అధికారంలోకి వచ్చినటువంటి 3 సంవత్సరాల్లోనే భ్రష్టు పట్టింది వైసీపీ అంటే కారణం వాళ్ళ యొక్క ప్రవర్తనలు, వాళ్ళ యొక్క ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలసీసు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేటువంటి విధానాల కారణంగా ఈనాడు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలనే భ్రష్టు పట్టింది వైసీపీ. అదేవిధంగా మనం చూస్తాం తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా ఆ రోజున ఒక చేంజ్ కోరుకున్నారు ప్రజలు 82వ సంవత్సరంలో 83వ సంవత్సరంలో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందనేటువంటి ఒక మార్పు కోరుకున్నారు ఆనాడు ఉన్నటువంటి ప్రజలు ఆ రోజున్నటువంటి పరిస్థితులను బట్టి. అదే పరిస్థితి ఈనాడికి కూడా తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం ఉంది ప్రజలకి. ఈరోజు ఈ రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. అంటే 40 సంవత్సరాల తర్వాత అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినప్పుడు కూడా ప్రజలతోటి మమేకమై, ప్రజల యొక్క ఆలోచనలతోటి మమేకమై, ప్రజల యొక్క మంచి చెడ్డలు చూస్తూ వచ్చినటువంటి పార్టీగా గుర్తింపు ఉంది కాబట్టి ఈరోజు కూడా ఈ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం పార్టీ వల్లే, చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్ల జరుగుతుంది. ఆనాడు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో మార్పు కోరుకున్నారు రాష్ట్రంలో 83లో. ఈ రోజున చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మళ్ళీ మార్పు కోరుకుంటున్నారు. అదేవిధంగా 2014లో బైఫర్కేషన్ అయినప్పుడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలనుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలి, తెలుగుదేశం. జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇవన్నీ గమనిస్తున్నారు, మీరు వాళ్ళ జీవితాలతో ఆడుకోబాకండి. మీలో నిజాయితీ ఉంటే ఈ మైనింగ్ మాఫియాను అరకట్టండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. ప్రతి యువకుడికో భరోసా నింపే విధంగా ఈ ప్రాంతంలో గతంలో పెద్దలు ఎంతమంది ఆ దూర ఎంతో ఆలోచనతో పరిశ్రమలు స్థాపించి ఆ రోజులు అంత రాయితీలు కూడా ఉండేవి కాదు, అయినా కానీ ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళు స్థాపించి అద్భుతంగా జిఎంఆర్ గ్రూప్ అంటే ఈరోజు భారతదేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిన వ్యక్తులు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ప్రాంతం గురించి ఆలోచించే వ్యక్తులు. ఆ విధంగా ఒక చిత్తశుద్ధితోటి, ఒక మంచి ఆలోచనతోటి ఈ ప్రాంతానికి మేలు చేసే విధంగా నాయకత్వం, పదవులు అనేది ప్రజల కోసం ఉపయోగించుకోవాలి. దాన్ని మనం మనస్ఫూర్తిగా ఇంకా ముందు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ తరఫు నుంచి కానీ మేము ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయ్యే అంశాలపైన అట్లా నిలబడమండి. మేము నిజాయితీగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక ఉదాహరణ. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ గురించి ఒక నిర్ణయం తీసుకున్నారో ఇమ్మీడియట్గా మేము 4 రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి రాష్ట్ర ప్రజల తరఫున ఒక రాజకీయ పార్టీగా, బాధ్యత గల పార్టీగా, అంతమంది ప్రాణత్యాగాలు చేసిన తర్వాత మనకు ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది, దయచేసి మీరు అటువంటి నిర్ణయం తీసుకోబాకండి అని చాలా బలంగా ఆ రోజు వాదించింది పవన్ కళ్యాణ్ గారు. ఎటువంటి వేదికలోనైనా సరే మన రాష్ట్రానికి మేలు జరగాలి, మన బిడ్డలకి మంచి భవిష్యత్తు ఉండాలి, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఆంధ్రప్రదేశ్ని కూడా గుర్తుపెట్టుకుని ఈ ప్రాంతానికి పెట్టుబడులు వచ్చే విధంగా, ఉద్యోగ అవకాశాలు పెరిగే విధంగా మంచి నిర్ణయాలు తీసుకోమని మేము ఎప్పుడు కూడా మా మీటింగ్స్, భారతీయ జనతా పార్టీతో జరిగిన సమావేశాలు లేదా వ్యక్తిగతంగా కూడా అక్కడ ఉన్న పెద్ద మనుషులు, మంత్రులు, మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారితో కానీ ఎప్పుడు కూడా ఈ అంశాలపైనే మేము మాట్లాడడం కానీ మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే విధంగా మాట్లాడలేదు. అసలు కలిస్తేనే ఇంత భయపడిపోతే ఎట్లా అండి, దేనికోసం అంత అలజడి చెప్పండి. రాజకీయ పక్షంగా మేము తప్పకుండా ప్రతి సందర్భాల్లో కూడా కన్సల్టేషన్ అనేది కామన్ పాలిటిక్స్లో.
పరస్పరం అది కోఆపరేషన్ ఉంటుంది, కన్సల్టేషన్ ఉంటుంది. ఒక కమిట్మెంట్ తోటి రాష్ట్ర ప్రజల కోసం చేయాలనుకున్నప్పుడు అనేక అంశాలపైన మేము మాట్లాడుకుంటూనే ఉంటాం, చర్చించుకుంటూనే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిశారంటే దాంట్లో మీకు అంత అలజడి మీకెందుకు? రాష్ట్ర ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, పార్టీకి రాష్ట్ర ప్రజలు 151 స్థానాలు ఇచ్చారు 175లో. ఇప్పుడు మీ నాయకుడు చెప్పిన మాట ఏంటి, 175 అంటే 175 గెలవాలన్నారు. అంటే ఏంటి దాని అర్థం? మీరు ఇంకా బాగా పనిచేయాలి, ప్రజలు మిమ్మల్ని ఇంకా బాగా ఆశీర్వదించాలి. ఎందుకు మీరు సమయం వృధా చేసుకుంటున్నారు? ప్రెస్ మీట్లు పెట్టి రోజు పవన్ కళ్యాణ్ గారిపైన వ్యక్తిగత విమర్శలు, లేదా జనసేన పార్టీ పైన విమర్శలు. ఈ చౌకబారు మాటలన్నీ మానేసి మీలో నిజాయితీ ఉంటే, మీకు 8 నెలలు ఉందో 6 నెలలు ఉందో మాకు తెలియదు, మీ ముఖ్యమంత్రి గారికే తెలియాలి. కానీ మీకు ఉన్న సమయాన్ని మీరు ఉపయోగించుకుని ప్రజల కోసం, సమాజం కోసం, మన రాష్ట్రం కోసం ఒక అంకిత భావంతో పనిచేస్తారని మేము కోరుతున్నాం. ఖచ్చితంగా ఉంటాయి కన్సల్టేషన్స్. రాష్ట్రానికి ఇంకా మెరుగైన ఆల్టర్నేటివ్గా అపోజిషన్ ఓటు స్ప్లిట్ కానికూడదని 14 మార్చినే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ప్రకటించారు బహిరంగంగా. దీంట్లో దాపరికం ఏం లేదు. మా ప్రయత్నం మేము చేస్తాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే మన ప్రాంతానికి నష్టం అనే ఆలోచనతో ఒక అర్థం అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. తప్పేం మేము ఏ కార్యక్రమం చేసినా చట్టానికి, చట్టాన్ని గౌరవించి ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని కలుపుకొని కోఆపరేట్ చేసి వాళ్ళ సూచనల మేరకు ఏమైనా సలహాలు ఏమైనా ఇస్తే వాళ్ళు దాన్ని మార్పులు చేసి సభని ప్రతి చోట కూడా మేము విజయవంతం చేసుకుంటూ వస్తాం. ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మా వంతు మేము ఒక బాధ్యతగా చేసే సభలు ఖచ్చితంగా విజయవంతం అవుతాయి. సో ప్రభుత్వం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎంతమంది అధికారులు మాపైన ఒత్తిడి తీసుకొచ్చినా, జనసేన పార్టీకి ఉన్న బాధ్యతతోటి మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా కృషి చేసి ఈ సభను ఎంతో విజయవంతం చేయాలని అందరూ కూడా అహర్నిశలు కృషి చేస్తున్నారు. అది డెఫినెట్గా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 9 రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకతో ఏర్పాట్లను పరిశీలిస్తున్న బీజేపీ నేతలు. జనసేన పీఎస్సీ చైర్మన్ నాగన్న మనోహర్ మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.